మొన్నటి వరకు అమెరికా అమెరికా అన్నావు ఇప్పుడేమో కేసు పని మీద తిరుపతి వెళ్తున్నాను అంటున్నావు వెళ్ళే ముందు నాన్నగారికి దండం పెట్టుకొని వెళ్ళు బాబు అలాగే ఇలా ఫోటో పడిపోడు అశుభోరా అమ్మా అమ్మా నాన్నగారి ఫోటో ఇక్కడ తగిలించి 15 సంవత్సరాలైంది ఈ మేక్ తుప్పుబట్టి ఆ బరు తట్టకలక కింద పడిపోయి ఉంటుంది దేవుని పటం నుంచి పువ్వు కింద పడితే అది మంచిదని నేను తీసుకొని తల్లలో పెట్టుకుంటారు కదా అలాంటిది పటమే కింద పడితే ఇంకా మంచిది కదమ్మా ఏమంటున్నావురా అమ్మా దేన్ని నెగటివ్ గా తీసుకోకూడదు అంత పాజిటివ్ గా తీసుకోవాలి దట్స్ మై ఫిలాసఫీ సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తాను ఓకే సార్ ఎందుకైనా మంచిది కసేపు కూర్చొని మంచిదే దగ్గరలేను సార్ ఎందుకు ఎందుకంటే ఏం చెప్తాం సార్ ఆచారం ఏయ్ మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా అడ్డొస్తే మనం నీళ్ళు దాగి వెళ్ళాలి కరెక్ట్ అదే రోడ్డు మీద పిల్ల అడ్డం వస్తే దానికి పాలు దాగించి వెళ్ళాలా సార్ పెద్దవాళ్ళకి ఏదో పని పాట లేకుండా చెప్పుంటారు సార్ వాళ్ళు చెప్తే నువ్వు అదే చెప్పాలా నీకు బుద్ధి లేదా తెలివి లేదా జ్ఞానం లేదా సార్ స్టార్టింగ్ లోనే రిపీట్ అండ్ సార్ సార్ బండికి పద నేనా మీతోనా ఓ ఈ బ్యాగ్ చూసి అనుకుంటున్నారా మా అమ్మ నాకు పిల్లని చూసింది నేను మా ఊరు వెళ్ళాలి అర్థమైంది సార్ ఈ ఏజ్ లో నీకు పెళ్లి ఏంటి అనుకుంటున్నారా సార్ మీ పర్సనాలిటీకి వీధికి 100 మంది దొరుకుతా సార్ మా పర్సనాలిటీకి 100 వీధిలో ఒక్కత కూడా దొరక సార్ ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అమ్మని చూడటానికి రా ఇతను డాక్టరా బ్రోకరా బ్రోకర్ని కాదు డాక్టర్ని నా మనసులో మాట ఎలా చెప్పారండి డాక్టర్ 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 ఆ విద్యంటో నాకు చెప్పండి డాక్టర్ బండికు ఆ బ్యాగ్ ది అలాగే పదా ఇంతకీ ఆ పిల్లకి నేను నచ్చుతానంటారా ఆ పిల్లకి నువ్వు నచ్చడం గ్యారంటీ నీకు ఆ పిల్ల నచ్చాలి కదా ఏం మరి అంత దరిద్రంగా ఉంటదా అతిలోక సుందరి అందాళ భరిణ మరి ప్రాబ్లం ఏంటి నీ కంటే కొంచెం పెద్ద సుమారు ఎంత వయసు ఉంటది 110 ఏళ్ళు ఉంటాయి ఇదేం డాక్టర్ ఈ పాట మీ బండిలో చుమ్మా తమాషా సీడీ పెట్టాను కార్లో సీడీ లేదు కదా కింద పెట్టాను ఎవరి కింద నీ కింద మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు ఇట్స్ మై డ్యూటీ ఏం లేదు సిద్ధాంత్ గారు చంద్రముఖి చిత్రపటం ఇంట్లో ఉందని చెప్పారు కదా ఆనాటి హిస్టరీ రీవైండ్ చేసుకుందామని పాట వింటూ వచ్చాను చంద్రముఖి చంద్రముఖి ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిల మీ గురుగారి చిలిపితనం అంతా మీ దగ్గరే ఉంది యా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అదే మా గురుగారి సిద్ధాంతం నా సిద్ధాంతం కూడా హాయ్ పూజ ఏంటి పూజ అలా తెలబోయి చూస్తున్నావు ఈసారి ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఓకే ఏంటి నాకెలా తెలుసుకుంటున్నావా నువ్వు రెండు సార్లు డింకీ కొట్టావు కదా మా చెల్లి ఇంటర్మీడియట్ పాస్ కాలేదని మీకెలా సార్ తెలుసు హేమా నువ్వు 8th స్టాండర్డ్ లోనే డబుల్ డుమాకని నాకు తెలుసు అయ్యో డాక్టర్ మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు వస్తున్నా వస్తున్నా 90 ఏళ్ళు దాటి బతికేవారు అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఏం తింటారు ఏం తాగుతారు అని రీసెర్చ్ చేసి థీసిస్ రాసి డాక్టరేట్ కొట్టేయాలని చూస్తున్నావు ఐ రైట్ గౌరీ నువ్వు వయసు లెక్క పెడతావు నేను మనసు అంచనా వేస్తాను అమేజింగ్ డాక్టర్ మీలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు నా గురించి ఏమైనా చెప్పగలరా గీత ఫ్యాషన్ డిజైనర్ డిజైనింగ్ నీ హాబీ చిత్రలేఖనం నీ ప్రాణం ఏదైనా పెయింటింగ్ దొరికితే దాన్ని గీసే వరకు నిద్రపోవు ఐ యామ్ రైట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు చుమ్మా తమాషా కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్ మిస్సింగ్ యాండి ఈయనకి మన పెద్ద అమ్మాయి విషయం తెలిసిపోయిందంటారా నువ్వు బిగ్గరగా మాట్లాడి ఆయనకు తెలిసేటట్టు చేయకు డాక్టర్ విజయ్ నేను ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది నాకు వీళ్ళ పేర్లు కూడా తెలీదు కానీ మీరు మాత్రం అందరి పేర్లు వచ్చి విషయాలు తెలుసుకుంటారు కొందరు తెలుసుకుని వస్తారు కొందరు నేను 2వ టైప్ దొంగతనానికి వచ్చేవాడు అన్ని వివరాలు ముందే కనుక్కొని వస్తాడు కొంపతి చేతన ఆ టైప్ కాదు కదా
సొంత బావగారు సమ్ముల్లో సున్నాలు చేర్చి వేలకు వేలు స్వాహా. విజయ బ్యాంక్ అకౌంట్ నంబర్ 3322. ఆహా, మొత్తం అమౌంట్ చెప్పమంటావా? ఇతను చాలా డేంజరస్ పార్టీ, ముందు ఇంటి నుంచి బయటికి పంపించేయాలా? అది మాత్రం నీ వల్ల కాదు. అమ్మో, మనసులో అనుకున్నవన్నీ వెంటనే బయటికి చెప్పేస్తున్నాడు. అదే నేను. ఎక్కడ సిద్ధాంత్ గారు, మన పార్టీ అదే చంద్రముఖి. రండి. అమ్మో చంద్రముఖి, అయ్యో ఎవరు లేరండి, నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వారాయ్ నానున్నయ్ తేడి. హాయ్ చంద్రముఖి. ఆహా ఆహా, ఏంటి మీరంతా ఏదో గ్రూప్ ఫోటో తీసుకుంటే ఇక్కడ నిలబడ్డారు, ఏమైంది? చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి. అవును, ఇంతకీ ఈ గదికి తాళం ఎందుకు వేశారు? నేనే వెయ్యమన్నాను. ఎందుకు సిద్ధాంత్ గారు? ఈ చిత్రపటం మూలంగా ఈ ఇంట్లో ఏ అమ్మాయి జీవితం సమస్యలో పడిందో తెలుసుకోవడానికి. అదేంటి సిద్ధాంత్ గారు, తలుపు మూసుంటే ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచుంటే కదా కేసు క్లూ దొరుకుతుంది. అనవసరంగా ఈ సిద్ధాంత్ గారి గదికి తాళం వేయించారు. నీ బాధ నాకు అర్థమైంది. చంద్రముఖి పెయింటింగ్ వేయాలి నీ కళ, అందుకు సిద్ధాంత్ గారు అడ్డుపడుతున్నారు. ఐ యామ్ రైట్? కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈ రోజు నుంచి నీ పనికి ఎవ్వరు అడ్డురారు, హ్యాపీగా పెయింటింగ్ వేసుకో. థాంక్యూ డాక్టర్, థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ఓకే ఓకే, నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంట్రా, కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? పైన షాకు, కింద వీకు. ఫేస్ బానే ఉందండి, కాళ్ళే లూజ్ అయ్యాయి. ప్యాంటు తడవలేదు కదా, మొహం తడిసింది కదండి. పిల్ల నచ్చిందా? అమ్మాయికి నేను నచ్చాలి కదా. ఎందుకు నచ్చవరా? ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే. ఆడదయ్యాలకి బ్రహ్మచారులు అంటే నాటు కోడి పులుసు అంత ఇష్టం. ఆ విషయం అమ్మాయికి వినపడేటట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేం అవుతుందా? ముక్కేమవుతుంది, చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా? అబ్బే ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్ళే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను, ఏం చెప్తున్నాను, నేనేం చెప్తున్నాను, ఏం చెప్తున్నాను? అయ్యో నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి అయ్యా, డాక్టర్ గారా. డాక్టర్ డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే డాక్టర. టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది. ఐడియట్ పడుక. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు, నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. చంద్రముఖి అయ్యా. డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది, మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు, ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా, ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్, లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్, గాడిదకేం తెలుసు, గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారంటే ఇంకా నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి నీళ్ళ, ఇవ్వండి. లేదు ధైర్యం. ఇదే పిచ్చి నమ్మకం అంటే.
என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇది మా ఇల్లు. ఇంత రాత్రి ఏంటి? ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరు ఇక్కడేం చేస్తున్నారు? ప్రియుడితో లేచిపోయి తల్లిదండ్రుల మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన అమ్మాయి. అమ్మో, నాకిద్దరు కూతుళ్ళు. ఇది పైన చూస్తుందేంటి? మన గదిలో నుంచి రాకుండా మెట్లు దిగుతున్నామేంటి? టిక్కు టిక్కు అనుకుంటా. డాక్టర్ గారికి బెడ్ కాఫీ అలవాటు ఉందంట, అందుకని. అందుకని కొడుకు ఇక ముందు నువ్వు వెళ్ళి చూస్తున్నావా? పాతికేళ్ళు అయింది మన పెళ్ళి, నాకెప్పుడన్నా ఇచ్చావు బెడ్ కాఫీ? బెడ్డే మర్చిపోయి చాలా రోజులైంది, మీకెందుకు బెడ్ కాఫీ?